ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట వెన్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో మూడో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు गांधी पार्कुलो नूतनंगा एर्पाट चेसना पिल्लला आट परिकराल व्यायाम परिकरालनु प्रारंभिंचिना एमएलए डॉक्टर गोपिरेड्डी कलेक्टर शिवशंकर शासन मंडल विप जंगा कृष्णमूर्ति गारलो रोंपचर्ल मंडलम अलवाल ग्रामंलो इंटिंटा फैमिली डॉक्टर विधान कार्यक्रम मरियु वैएसआर हेल्थ क्लिनिक सूपर स्टार कृष्ण को राष्ट्र मुख्यमंत्री वर्युलु वैएस जगन्मोहन रेड्डी निवाळुलर्पिंचारु पद्मालय स्टूडियो को चेरुकोनी कृष्ण पार्थिव देहं वद्द श्रद्धांजलि घटिंचारु अनंतरं कुटुंब सभ्युलनु परामर्शिंचि महेश बाबुनु आलिंगनं चेसुकोनी ओदार्चारु सीएम तो पाटु मंत्री चेल्लुबैन वेणुगोपाल कृष्ण राजमंड्री एंपी भरत कुमार उन्नारु गौरव मुख्यमंत्री वर्युलु श्री वैएस जगन्मोहन रेड्डी गारी आदेशानुसारं नर्सरावुपेट शासन सभ्युलु श्री डॉक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारु मंगलवारं सायंत्रं नर्सरावुपेट पट्टणंलोनी 5वा वार्डु शिवसंजीवय्य कॉलनीलो मूडो रोजु पर्यटिंचारु गडपगडपकु मन प्रभुत्वं कार्यक्रमंलो भागंगा वार्डुकु विच्चेसिन एम्मेल्ये गारिकि वार्डु वासुलु घन स्वागतं पलिकारु इंटिंटिकि वेल्लि अंदुतुन्न संक्षेम पथकालनु विवरिंचारु ప్రభంజనం సూడవే అన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా ఆ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా మట్టి మనుషులా బిడ్డ మాసీనన్నా
మాసితనం తన అట్ట మాసినన్నా యువకులకు ఆదర్శం మాసినన్నా ఆడబిడ్డలకు అన్న మనసినన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ ఏ పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా ఆసరాయ మాసినన్నా అన్న నడిచిన తొవ్వల మల్లెలు చూడరే అమ్మా అడిగింది ఇస్తాడు మాసినన్నా అనుకున్నది సాధిస్తాడు మనసినన్నా జనం కొరకు జన్మనెత్తి మాసినన్నా జనం మెచ్చిన లీడరు మనసినన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ ఏ పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అడుగడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపలకు గోపిరెడ్డి వైఎస్ఆర్ జెండా పట్టి జగనన్న బాట పట్టి కదం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి అడుగడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపలకు గోపిరెడ్డి ప్రజల కోసం పుట్టినాడు ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజలందరూ మెచ్చినోడు గోపిరెడ్డి గారు అడుగడుగున ప్రజల వైపు ప్రతి అడుగు ప్రజల కొరకు ప్రతి క్షణము ప్రజల కొరకు పోరాడుతాడు ప్రజలే తన దైవముగా ప్రజలే తన సైన్యముగా పరిపాలన చేయమని అన్నాడు గోపిరెడ్డి ఐదో వార్డులోని శివ సంజీవని కాలనీలో ఈరోజు గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప కూడా వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పేదవాళ్ళు ఎస్సీలు ఎక్కువగా నివసించే ప్రాంతం. ఈ ప్రాంతంలో డ్రైన్స్ సమస్య, అట్లానే రోడ్లు సమస్య, అట్లానే లైట్లు సమస్య, పోల్స్ లైట్లు ఎలక్ట్రికల్ లైట్లు ప్రాబ్లం ఉంది. కావున ఈ వార్డులో మరి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని సచివాలయంలో వచ్చే అమౌంట్ కానీ లేదా ఇతర మున్సిపాలిటీలో ఉన్న అమౌంట్లో కూడా పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి ఎస్టిమేట్ చేసాం. కొన్ని చోట్ల ఆల్రెడీ వేసాం గతంలో, ఇప్పుడు మళ్ళీ వేయబోతాం. అట్లానే ఈ వార్డులో దాదాపు మరి పేదవాళ్ళు ఎక్కువ నివసించే ఈ ప్రాంతంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగానే సుమారు 10 కోట్ల రూపాయలు ఈ వార్డులో, ఐదో వార్డులో 10 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమం చేసాం. ఇళ్ల పట్టాలు దాదాపు 280 మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేసాం. చాలామంది మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అడుగుతున్నారు, 90 డేస్ ప్రోగ్రాంలో అవి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మొన్న 27 ఎకరాలు మళ్ళీ సెకండ్ ఫేజ్లో తీసుకొని దాదాపు 1500 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వాళ్ళకి రైతులకు కూడా డబ్బులు పేమెంట్ చేసాం. ఈ నెలాఖరు లోపల దానికి ఫ్లాటింగ్ ఇచ్చేసి ఈ మిగిలిన ఎవరైతే గతంలో రాని వాళ్ళు ఉన్నారో ఇళ్ల పట్టాలు ఇచ్చి కొంతమందికి ఇళ్ల స్థలం చూపించలేకపోయాం, ఎందుకంటే స్థలం తక్కువగా ఉంది కాబట్టి. వాళ్ళందరికీ కూడా 27 ఎకరాల్లో వాళ్ళందరికీ కొత్త వాళ్ళతో 500 మందికి వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు సెకండ్ ఫేజ్లో ఇస్తాం. మరొక ఫేజ్ 90 డేస్ ప్రోగ్రాంలో ఉన్న ఇళ్ల పట్టాలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గడప గడపకి వెళుతూ ఉంటే ఇస్తున్నారో వీళ్ళకి ఏప్రిల్ మే మాసంలో మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేస్తామంటే ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసి స్క్రిప్ట్ జనసేన పార్టీ వాళ్ళు చదువుతూ ఎక్కడా జగనన్న కాలనీలో పనులు జరగటం లేదు, 15,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తా ఉన్నాడు. నిరూపించండి, ఖచ్చితంగా మేము అడుగుతూ ఉన్నాం, నిరూపించండి. మీరు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏమనంత విధంగా దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా 2 లక్షలు 3 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు వాళ్ళ 5 సంవత్సరాల ఆయనలో, ఎవరూ కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు అసలు ఆలోచనలో కూడా రాలేదు. ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం దీని విలువ సుమారు 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశారు. సో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తే ఇళ్ళు కట్టలేదని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు చంద్రబాబు నాయుడిని అడుగు,
చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లన్న ఇచ్చాడు టిట్కో ఇల్లు నీళ్ళు ఇచ్చాడు పూర్తి చేసాడు అసంపూర్తిగా మిగిల్చి అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కేవలం కట్టడాలు కట్టి పిచ్చి మొక్కలు మొలిచే కార్యక్రమం జరిగింది ఈ రోజు వాటన్నిటికీ కూడా ఈ రోజు రోడ్లు వేపిస్తున్నాం మంచినీళ్ళు ఇప్పిస్తున్నాం డ్రైనేజ్ లేపిస్తున్నాం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రిసిటీకి కూడా ఈరోజు వేపించే కార్యక్రమం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇళ్ళు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే మీకు ఏదో పబ్లిసిటీ కోసం ఈరోజు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ఇళ్ళు ఈ ప్రదేశంలో ఉన్నాయని చెప్తున్నారు పెద్దలు చెప్తున్నారు ఇళ్ళు కట్టాలంటే కొంత సమయం పడుతుంది ఎవరికైనా ఇల్లు కట్టి పెళ్లి చేయడం ఇల్లు కట్టడం అంటే పెద్ద కార్యక్రమాలు ఇవి సామాన్య కార్యక్రమాలు కాదు ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోకుండా సినిమాలో నటించినట్టు ఒక రోజు హీరోలాగా వచ్చి వీకెండ్ లో శనివారం ఆదివారం వచ్చి ఒక నాలుగు డైలాగులు వేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు హైదరాబాద్ మళ్ళీ కనపడ్డం మళ్ళీ నెలకు ఒకసారి ఎప్పుడో వీకెండ్ లో వస్తాడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పోయిరావయ్యా ఏంటంటే అప్పుడు వస్తాడు అన్నమాట మళ్ళీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా 24 గంటలు పనిచేయాలా కష్టపడాలా ప్రజల్లో ఉండాలా మీ పార్టీని అభివృద్ధి చేసుకోండి సంతోషిస్తాం అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు భుజాల మీద మోస్తాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు అది సరైన పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నీ పార్టీ నువ్వు నిలబెట్టు నువ్వు పోటీ చేయి ఖచ్చితంగా ఉంటావు ఇళ్ళ నర్సరావుపేటలో టిట్కో ఇళ్ళు 1500 ఇళ్ళు జనవరి మాసంలో అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం 14 కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తున్నాం ఆ వర్క్లు కూడా పూర్తిగా వస్తున్నాయి జనవరి కల్లా అందరికీ టిట్కోలు ఇల్లు ఇస్తాం అదేవిధంగా జగనన్న లేఅవుట్లో ఇప్పటికే 1800 మంది తమ సొంతగా ఇళ్ళు కట్టుకుంటున్నారు మిగిలిన వాళ్ళకు కూడా మేము థర్డ్ పార్టీ ఏజెన్సీలో థర్డ్ ఆప్షన్ కింద మేమే కట్టించి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అవి కూడా ప్రారంభించాం ఇప్పటికే ఒక 100 ఇళ్ళు వాళ్ళు కూడా నిర్మాణం చేశారు వేగవంతంగా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వచ్చే 1 ఇయర్ లోపల జగనన్న లేఅవుట్లో పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తదనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవటం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. బుధవారం చిలకలూరిపేట ఏఎంజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1/1/2023 నాటికి 18 సంవత్సరాలు నిండేవారు తప్పనిసరిగా ఫామ్ 6 ద్వారా ఓటు హక్కు పొందే విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ధనిక బీదానే వైషమ్యాలు లేకుండా ఉండే హక్కు ఒక ఓటు హక్కు మాత్రమే అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి పౌరునికి చెందాలన్నారు. ఓటు హక్కును వదులుకోకూడదని అన్నారు. ఎవరేం చెప్పినా తగ్గేదేలే. శారదాంబ జ్యువెలర్స్ కి వెళ్లాల్సిందే, వాళ్ళిచ్చే బంపర్ ఆఫర్ సొంతం చేసుకోవాల్సిందే. లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎక్కడెక్కడ తిరగాల్సిన పనిలే, మన శారదాంబ ఒక్కటి చాలు. మన నర్సరావుపేట, మన శారదాంబ. ఎవరేం చెప్పినా తగ్గేదేలే. శారదాంబ జ్యువెలర్స్ కి వెళ్లాల్సిందే, వాళ్ళిచ్చే బంపర్ ఆఫర్ సొంతం చేసుకోవాల్సిందే. లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎక్కడెక్కడ తిరగాల్సిన పనిలే, మన శారదాంబ ఒక్కటి చాలు. మన నర్సరావుపేట, మన శారదాంబ. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సరావుపేట పట్టణంలోని గాంధీ పార్కులో పిల్లల ఆటవిడుపు కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాలను, పెద్దల కోసం ఏర్పాటు చేసిన అవుట్డోర్ జిమ్ను బుధవారం మధ్యాహ్నము గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శాసనమండలి విప్ జంగా కృష్ణమూర్తి గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శివశంకర్ గారు ప్రారంభించారు. అనంతరం నర్సరావుపేట పురపాలక సంఘం కొరకు 40 లక్షలతో నూతనంగా కొనుగోలు చేసిన జేసీబీని ప్రారంభించారు. ఏయ్ ఏయ్ ఏయ్
నర్సరావుపేట నడిబొడ్డులో ఉన్న గాంధీ పార్క్ సంప్రదించు పాడైపోయి శిథిలావస్థలో ఉండి కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలకి అన్వాంటెడ్ కార్యక్రమాలకి నిలువైన ఈ ప్రదేశాన్ని అంతా కూడా ఈరోజు ఒక మంచి పార్కుగా దాదాపు 20 లక్షల రూపాయలు వేయంతో ఒక మంచి పార్కుగా అభివృద్ధి చేసి గాంధీ పార్కు మనం మున్సిపాలిటీ తరఫున బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చే వాకింగ్ వాకింగ్ ట్రాక్ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా సుమారు 7 లక్షల రూపాయలు వేయంతో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయబడింది పిల్లలకి కొన్ని గే కొన్ని ఆటలాడుకోవడానికి రిక్రియేషన్కి కొన్ని కార్యక్రమాలు పెద్దవాళ్ళకి ఓపెన్ జిమ్ రెండు కూడా ఏర్పాటు చేయించి ముఖ్యంగా వినియోగించుకోవాలి ఈ ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చే పెద్దలకు కానీ వాకర్స్కి కానీ అదేవిధంగా పిల్లలకు కానీ మంచి రిక్రియేషన్గా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గాంధీ పార్క్ను పునఃప్రారంభించడం ఖచ్చితంగా టౌన్ మధ్యలో ఉంది కాబట్టి దీనికి జనసమూహం ఉంటుంది మెయింటెనెన్స్ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెయింటైన్ కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అదేవిధంగా సుమారు 44 లక్షల రూపాయలు వ్యయంతో ఈరోజు జేసీపీ మున్సిపాలిటీ తరఫున ఈరోజు కొనుగోలు చేయడం మనం చూసాం ఈరోజు స్టిల్ట్ తీయాలంటే పెద్ద పెద్ద కాలవల్లో డ్రైనేజ్ తీయాలంటే చైన్ ఉన్న జేసీపీలు మనకు అవసరం అవుతూ ఉంది దీనికోసం రెంట్కి తీసుకొచ్చి 1 లక్ష ఈరోజు మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది కదా దానికి స్వస్తి పలుకుతూ ఈరోజు మన మున్సిపాలిటీ తరఫునే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చైన్ మౌంటెడ్ జేసీపీని ఈరోజు మనం కొనుగోలు చేసి మేజర్ డ్రైన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఈరోజు స్టేడియం పక్కన డ్రైన్ కానీ పులివాక్ కానీ అదేవిధంగా ఈరోజు 31వ వార్డు వీటిలో వెనక వైపు మేజర్ డ్రైన్ నడుస్తూ ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు డ్రైన్స్ అన్నీ కూడా మనమే కంప్లీట్గా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి అనుకూలంగా మున్సిపాలిటీ తరఫునే ఈరోజు జేసీపీ మిషన్ కొనుగోలు చేయటం ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఈరోజు 14th ఫైనాన్స్లో కొనుగోలు చేయడం సో వీటన్నింటినీ కూడా రెగ్యులర్గా ఉపయోగించుకోవడానికి ఈ యొక్క జేసీపీ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే నర్సరావుపేట పట్టణం ఈరోజు పెరుగుతూ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది దీనికి అదనంగా మనం డంప్ యార్డ్ ఏదైతే ఉందో డంప్ యార్డ్ని ఈరోజు షిఫ్టింగ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం పని మొదలైన ఇంకా ఒక 2-3 నెలల్లో దాన్ని పూర్తిగా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేస్తాం మోస్ట్లీ జనవరి ఎండింగ్ కల్లా పని పూర్తి చేసే కార్యక్రమం అవుతుంది అక్కడ కూడా మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో
ఏడున్నర ఎకరాలు ఎనిమిది ఎకరాలు స్థలం ఉంది అక్కడ. ఆ స్థలంలో ఒక మంచి పార్క్ కూడా డెవలప్ చేయడానికి ఆల్రెడీ మేము ప్రతిపాదనలన్నీ కూడా తయారు చేసుకున్నాం. అది డోనర్స్ తరపు నుంచి కొంత వివిధ సోర్సుల తరపు నుంచి అవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈరోజు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత పబ్లిక్కి మనం కొన్ని రిక్రియేషన్ పార్కులు రిక్రియేషన్ ఉండే ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. అట్లానే కేబీఆర్ పార్కును కూడా ఈరోజు అభివృద్ధి చేయాలి అని చెప్పి, కాశీ బ్రహ్మానందరెడ్డి పార్కును కూడా పీపీపీ మోడ్లో చేయాలని చెప్పి దాన్ని కూడా ప్రతిపాదన తీసుకొచ్చాం. దానికి కాంట్రాక్టర్లు కూడా వచ్చి చూశారు, వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రతిపాదనలో పెట్టాం. దాన్ని కూడా త్వరలోనే ఆచరణలోకి తీసుకొచ్చే కార్యక్రమం. అట్లానే మన పోలీస్ శాఖ వారు కూడా అడుగుతూ ఉన్నారు, ఒక చెరువు ఇవ్వండి మేము చుట్టూ వాకింగ్ ట్రాక్ చేస్తామని చెప్పి. వాళ్ళు కూడా పోలీసు వారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక చెరువును కూడా కేటాయించుకొని అడుగుతున్నారు. అది కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని దాన్ని తర్వాత ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా వివిధ ప్రదేశాలని మనం ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్లు ప్రజలకి అనుగుణంగా రిక్రియేషన్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకి కనీసం సంతోషంగా సాయంత్రం పూట ఒక గంట కానీ లేదా ఉదయం పూట ఒక గంట కానీ నడవటానికి రిక్రియేషన్గా కూర్చోవడానికి ప్రదేశాలు అవసరం. ఇప్పుడు నర్సరావుపేట పట్టణంలో దాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టి మున్ముందుకు తీసుకొస్తాం. వచ్చే రెండు మూడు నెలల్లో వీటన్నిటికి కూడా రూపకల్పన చేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ, అదే అట్లానే కలెక్టర్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అట్లానే ట్రాఫిక్ నర్సరావుపేటలో ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని మీద కూడా స్పష్టమైన సమాచారం అంతా కూడా తీసుకున్నాం. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర దిగిపెట్టుకున్నాం, సైడ్కి రావాలి. అలానే ఆర్ఎండి వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా సమాచారం తీసుకున్నాం. రోడ్డు వైడనింగ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాం. దానికి ఏ విధంగా వాళ్ళకి వ్యాపారస్తుల్ని కానీ అక్కడ ఉన్న షాపులు వాళ్ళని కానీ పిలిచి మాట్లాడి కొంత బాండ్స్ రూపంలో కొంత కాంపెన్సేషన్ రూపంలో ఇవి కూడా మాట్లాడి కలెక్టర్ గారు శనివారం మీటింగ్ అరేంజ్ చేస్తా ఉన్నాం. మేమందరం అధికారులతో మన గడియార స్తంభం నుంచి సత్తెనపల్లి ఫ్లైఓవర్ సారీ చిల్లూరుపేట ఫ్లైఓవర్ వరకు ఇదైతే మాత్రం ప్రస్తుతం టేకప్ చేస్తూ ఉన్నాం. దీని వరకు కూడా స్పష్టమైన సమాచారం, బిల్డింగ్స్ ఎంత పోతూ ఉన్నాయి, అట్లానే వాళ్ళకి బాండ్స్తో పాటు ఎంత కాంపెన్సేషన్ డిప్రిసియేషన్ కూడా తీసేసి స్క్వేర్ ఫీట్ ఎంత అని క్యాల్కులేట్ చేసుకొని బిల్డింగ్లకైతే డిప్రిసియేషన్, అట్లానే ప్లేసులకైతే ప్రదేశానికైతే సీ బాండ్స్, సో ఈ రెండు కూడా ఏర్పాటు చేయించుకొని స్పష్టమైన ప్రణాళికతో శనివారం ఒక రివ్యూ మీటింగ్ పెట్టాం. శనివారం తర్వాత మీకు అందరికి కూడా స్పష్టమైన సమాచారంతో ముందుకు వస్తాం. ఖచ్చితంగా దీన్ని కూడా ఆచరణలో పెట్టాలనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది నర్సరావుపేటలో. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ సహకరించాలి దీనికి. అందరూ కూడా వ్యాపారస్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఏదో మా స్థలం పోయింది లేకపోతే మాకు నష్టం జరిగింది అనేది కాకుండా ఇది ప్రజలందరికీ కూడా కోరిక. ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అందరం కూడా సహకరించి మీరు కూడా కొంత సహాయ సహకారాలు అందించి అధికారులతో మాట్లాడి మేము కూడా అధికారుల్ని మరి ఏ విధంగా మీకు నష్టం లేకుండా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని అందరి మీద కూడా శనివారం ఒక మీటింగ్ పెట్టి స్పష్ట ప్రదేశాలు కూడా చూసి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ సెలవు తీసుకుంటాం. గాంధీ పార్కులో ఒక 16 లక్షలు వెచ్చించి ఈ పార్కులను పార్కుల బ్యూటిఫికేషన్ కానీ అలాగే ముఖ్యంగా ఒక జిమ్ ఎక్విప్మెంటు పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు వాటిని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం ఈరోజు చాలా చక్కగా జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధతో ఎలా అయినా సరే నర్సరావుపేటని ఖచ్చితంగా మనకున్న అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకొని అభివృద్ధి చేయాలి అని ఒక సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టారు. ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు. అలాగే వీటితో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనకి జనరల్గా ఈ భారీ స్థాయిలో ఎక్కడ మనకి చెత్త ఉన్నా సరే అలాగే సిల్ట్ ఉన్నా సరే మనం వెంటనే ప్రొక్లేనని కానీ వీటిని అన్నింటినీ రెంట్కి తీసుకుని మనం చేయటం జరుగుతుంది.
దానికి ఒక అడుగు అంటే మనకి ఒక ముందుగా ఒక ముందడుగు వేసి అంటే ఒక ఆలోచన ఎక్కువ చేసి డైరెక్ట్గా మన మున్సిపాలిటీలోనూ మనకు అందుబాటులో ఫైనాన్స్ కమిషన్ డబ్బులతోటి వాల్ చైన్ మౌంటెడ్ ప్రొక్లైనర్ సుమారు 54 లక్షలతోటి మనమే కొనిపెట్టుకుంటే మనకి ఏదైతే నెలకి 5 లక్షలు ఖర్చు అవుతుందో ఈ సిల్ట్ రిమూవల్ కానీ వేస్ట్ రిమూవల్ కానీ గార్బేజ్ రిమూవల్ కానీ అదంతా మనకే మున్సిపాలిటీకి సేవింగ్ అవుతుంది అన్న ఒక ఆలోచన చేసి మనకి ఈ చైన్ మౌంటెడ్ ప్రొక్లైనర్ కూడా ఈరోజు ఈ 54 లక్షలతో ఆ మిషన్ కొని దాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మీరు అందరూ చూస్తే గత 6 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తే అక్కడ ఆజాదీ పార్క్ ఆ సెంటర్లో సుమారు 100 అడుగులు మనం జాతీయ జెండా చేయటం కానీ అలాగే ఆజాదీకి అమృత మహోత్సవ కార్యక్రమం కానీ ఈ మధ్యనే ఎప్పుడో కట్టి మనం వదిలేసిన ఒక కోటప్పకొండ ఫుట్హిల్స్ దగ్గర ఉన్న ఒక పార్క్ని జలవిహారం నామకరణం చేసి మన గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ చేతుల మీద అది ఓపెన్ చేసి అది ఒక టూరిజం పాయింట్గా మనం తయారు చేయటం కానీ అలాగే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి వన సంరక్షణ సంబంధించిన ఒక పార్క్ కానీ ఇలా అనేక కార్యక్రమాలు ఈ బ్యూటిఫుల్ సంబంధం జరుగుతుంది. ఇంకా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు మన గడప గడప మన ప్రభుత్వం కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా రీసర్వ్ కానీ అవన్నీ అలాగే జరుగుతున్నాయి. కానీ వాటితో పాటు నరసరావుపేట పట్టణ అభివృద్ధి కోసం చేసే ఇటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మన పట్టణానికి ఒక వన్ను తీసుకొస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు. వీటితో పాటు మనకి ఇసపాలెం చెరువు ఉంది, అది కూడా ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఏదో లాగా మనం దాని పక్కన అసెంబ్లీ ఉంది అది కూడా ఒకసారి దాన్ని మొత్తం పూర్తిగా దాన్ని పరిశీలించి అధ్యయనం చేసేది అక్కడ కూడా ఒక ఏదైనా యాక్టివిటీ చేయటం. ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఒక చెరువు ఇస్తే దాన్ని కూడా ఒక రన్నింగ్ ట్రాక్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం ఇందాక చెప్పిన గుంటూరు రోడ్డు మనం బయో మైనింగ్ అప్పుడు అక్కడ డంప్ యార్డ్ చేస్తున్నాం అక్కడ కూడా ఒక మంచి పార్కు మన ఎమ్మెల్యే గారి సమన్వయంతో సహకారంతో రూపకల్పన చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మంచి యాక్టివిటీస్ అన్నది మనం ఖచ్చితంగా నరసరావుపేట ప్రజలకి అందుబాటులో తీసుకొస్తాం. ఎటువంటి సందేహం లేదు. సో ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన మన ఎమ్మెల్సీ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానిక ఎన్జీఓ హోంలో పీడీఎం ఆధ్వర్యంలో బ్రిటిష్ సామ్రాజ్యవాది పోరాట వీరుడు కర్తర్ సింగ్ 107వ సంస్మరణ సభను నిర్వహించడం జరిగింది. ఈ సభ కె శ్రీనివాసరావు, పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు, పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గదర్ వీరుల్లో ప్రముఖుడు కర్తార్ సింగ్ చిన్న వయసులోనే మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో దాదాపు 6,000 మందిని తయారు చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉరి కొయ్యలు ముద్దాడిన మహాపోరాట యోధుడు. అయినా ఆయన పోరాట స్ఫూర్తిని మనం ఈనాడు కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మస్తాన్ వలీ, పీడీఎం జిల్లా సహాయ కార్యదర్శి నల్లపాటి రామారావు, ఎంఆర్పీఎస్ నాయకులు, పీడీఎం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ కర్తార్ సింగ్ సంస్మరణ సభ నరసరావుపేట టౌన్లో జరుగుతూ ఉంది. దేశ విముక్తి కోసం ఆనాటి స్వతంత్ర కాంక్షతో భూకంపానికి ఎక్కిన వేలాది వీరుల్లో కామ్రేడ్ కర్తార్ సింగ్ ఒకరు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలోని విప్లవకారుల్ని ఏకం చేయడమే కాదు, ఈ దేశంలో ఉన్న మిలిటరీ స్థావరాలపై ఒక వీరోచితమైన పోరాటం ద్వారా ఈ దేశాన్ని విముక్తి చేయాలని కలగన్నవాడు. బహుశా ఆ కలలో ఆ స్వప్నంలో అతను అపజయం పాలినాడు. గోపాల్ సింగ్ అనే ఒక ద్రోహి వలన ఆ యొక్క పనిని ఆయన విజయవంతంగా పూర్తి చేయలేదు. 107 ఏళ్ల క్రితం ఈ దేశంలో ప్రజల విముక్తి కోసం చిరునవ్వుతో 16 ఏళ్ల వయసులో ఉరికంబాన్ని ముద్దాడినటువంటి గదర వీరుడు కామ్రేడ్ కర్తార్ సింగ్ స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో దేశమంతా ప్రజాతంత్ర ఉద్యమం ఈ రోజున ఆయన సంతాప సభను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా భారత స్వాతంత్ర పోరాటంలో కర్తార్ సింగ్కి ఒక ప్రత్యేకమైన స్థానం. గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ చాలామంది భారతదేశంలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నప్పటికీ గదర్పాటి అనేటువంటి నిర్మాణం జరిగింది అమెరికాలో. భారతదేశం నుంచి పంజాబ్ నుంచి రైతులుగా ఉన్నవాళ్ళు, విద్యార్థులుగా ఉన్నవాళ్ళు రకరకాల వలసపోయి అమెరికా చేరినటువంటి వాళ్ళు
అక్కడ బానిసత్వాన్ని అక్కడ ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని గమనించిన తర్వాత భారతదేశంలో కూడా అమెరికా తరహా ప్రజాస్వామ్యం కావాలి మన దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు బానిసల్లా బతుకుతున్నాము ఇది మారాలంటే ఖచ్చితంగా పార్టీ ఉండాలి ఒక ఇప్పుడు పార్టీ ఉండాలి ఒక బలమైనటువంటి సైన్యం తోటి భారత ప్రజలు అణిచివేస్తున్నారు కాబట్టి ఒక సైనిక నిర్మాణం కావాలి అని గుర్తించినటువంటి రొంతచర్ల మండలంలో అలవాల గ్రామంలో ఇంటింటా ఫ్యామిలీ వైద్య విధానం మరియు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కార్యక్రమం జరిగింది. ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ గడ్డం బాలనాగమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ లహరి, 104 వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి పాల్గొని వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులకు, సాధారణ జబ్బులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలో మండల పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి విద్యార్థులు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గ్రామంలో ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీలు చేయించుకున్న, బెడ్రీడెన్ అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి తగు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గొట్టం సుబ్బాయమ్మ, ఆరోగ్య కార్యదర్శి, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదవ వార్డులో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. గాంధీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్లల ఆట పరికరాలు, వ్యాయామ పరికరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కలెక్టర్ శివశంకర్, శాసనమండలి విప్ జంగా కృష్ణమూర్తి గారు. రొంపచర్ల మండలం అలవాల గ్రామంలో ఇంటింటా ఫ్యామిలీ డాక్టర్ విధాన కార్యక్రమం మరియు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.